हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल न्यू ट्रेंडी लुक्स एंड व्लॉग्स। एला फ्रेंड्स, नेते चाला बागुन्नानु। मीरु एला उन्नारु अनेदि नाकु खच्चितंगा कामेंट सेक्शन लो चेप्पंडि। इवाल्टि वीडियो मीकु टाइटिल चूडगाने अलागे थंबनेल चूडगाने अर्थमयि उंडोच्चु। अदे अंडि, नॉन वेज पिज्जा प्रिपेर चेसानु, अदि कूडा चिकेन यूज चेसि। ఇది ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా ముందుగా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేయండి. వచ్చేసి నేను పిజ్జా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈస్ట్ని యూజ్ చేస్తున్నానండి. ఈస్ట్ యూజ్ చేసి చేస్తున్నాను కాబట్టి కాస్త గోరువెచ్చని వాటర్ తీసుకున్నాను. ఈ విధంగా గోరువెచ్చని నీటిలో మనం ఒక టేబుల్ స్పూన్ ఈస్ట్ కనుక వేస్తే అది కాస్త యాక్టివ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక టేబుల్ స్పూన్ ఈస్ట్ వేశాను. ఈస్ట్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వేశాక ఇది కాస్త యాక్టివ్ అవుతుంది. దీనికి మనం కాస్త ఫుడ్ యాడ్ చేస్తే ఇవి అనేటివి బాగా యాక్టివ్ అవుతాయి. అలాగే మనం వేసిన పిండి డౌ కలుపుతాం కదండి, ఆ డౌ అనేది బాగా రెట్టింపు అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఒక టీ స్పూన్ అంతా షుగర్ వేశాక బాగా కలిపాక అందులో ఒక చిన్న కప్పు మైదా యాడ్ చేశానండి. మైదానన్నా వాడుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండి యూజ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేయాలండి. ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి. చూస్తున్నారు కదండి, చేతికి బాగా అంటుతుంది. అయినా సరే ఈ పిండిని మనం బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. మరి మనం చపాతీని మిక్స్ చేసుకునే విధంగా గట్టిగా అస్సలు కలపకండి. ఈ విధంగా కాస్త లూజ్గా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేశాక చేతికంటిన పిండిని రిమూవ్ చేయడం కోసం మరి కాస్త పొడి పిండిని వేసి చేతికున్న పిండిని రిమూవ్ చేసేసుకొని దీన్ని ఒక డౌలా ప్రిపేర్ చేసి దీనిపై ఒక తడి క్లాత్ని వేయాలండి. తడి క్లాత్ వేయటం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇలాగే మనం నార్మల్గా తడి క్లాత్ వేయకుండా కనుక అలాగే ఉంచేస్తే పైన పిండి అనేది ఆరిపోతుంది. మనం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి అక్కడక్కడ గట్టి గట్టిగా ఉండి అంత పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి ఈ విధంగా తడి క్లాత్ వేయటం వల్ల పైన అనేది ఆరిపోకుండా ఉంటుంది. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేద్దామండి. 10 నుంచి 15 నిమిషాలు పక్కన ఉంచేసి తర్వాత చూడండి, మనం ప్రిపేర్ చేసిన డౌ కంటే రెట్టింపు అయింది. చూడండి, చక్కగా చిల్లులు చిల్లులుగా రెడీ అయిపోయింది కదండి పిండి ముద్ద. ఇప్పుడు దీనిపై కాస్త ఆయిల్ వేశాను. ఈ విధంగా ఆయిల్ వేసి మరొకసారి ఈ డౌని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డౌని ఎంత బాగా ప్రెస్ చేసి మిక్స్ చేసుకుంటే మనకి మనం చేసే పిజ్జా బేస్ అనేది కూడా అంత చక్కగా పొంగుతుంది. కదా ఫ్రెండ్స్, డౌ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేశాక ఇక్కడ నేను కిచెన్ కౌంటర్పై దీన్ని బతుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే చపాతీ పిట్ట ఉంటుంది కదండి, దానిపై కూడా మనం చపాతీలా ప్రెస్ చేసుకోవచ్చు. మరీ పతలా కాకుండా కాస్త మందంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేతితో కానీ లేదంటే బల్లాడిగతో కానీ ప్రెస్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు నేను కాస్త ప్రీహీట్ చేస్తున్నానండి సాల్ట్ని. ఒక మందంగా ఉండే ఒక పెంచు తీసుకొని దానిపై సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఏంటి ఈ విధంగా ఉంది అనుకుంటున్నారా, నేను ఆల్రెడీ కేక్స్కి ఇదే సాల్ట్ యూజ్ చేస్తానండి. కేక్స్ ప్రిపేర్ చేశాక మళ్ళీ దాన్ని వేరే బాక్స్లో స్టోర్ చేశాను. ఎప్పుడైనా ఈ విధంగా బేక్ చేయడానికి సాల్ట్ యూజ్ అవుతుందని. ఇక్కడ మనం పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అదే సాల్ట్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇస్కన్ కూడా యూజ్ చేయొచ్చు. అక్కడ అది ప్రీహీట్ అవుతూ ఉంది. ఈ లోపు నేను దీన్ని ఈ విధంగా చపాతీ కంటే కాస్త మందంగా ప్రెస్ చేసుకొని దీనిపై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ప్లేట్ని బట్టి ఆ సైజులో మాత్రమే వత్తుకోండి. ఇక్కడ నేను పిజ్జా ట్రేస్ వాడట్లేదండి, పిజ్జా ట్రే నాతో ప్రెజెంట్గా లేదు కాబట్టి నార్మల్గా స్టీల్ ప్లేట్ పైన వేస్తున్నాను. కాబట్టి స్టీల్ ప్లేట్కి కాస్త ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేశాక దీనిపై
మనకు పిజ్జా బేస్ అనేది ఈజీగా ఊడి రావటం కోసం నేను కొద్దిగా ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అది కూడా వేస్తున్నాను. ఈ విధంగా ఉప్మా రవ్వ వేయడం వల్ల పిజ్జా బేస్ అనేది బేక్ అయ్యాక స్టీల్ ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే పిజ్జా బేస్ కూడా మీరు వేసే ప్లేట్ని బట్టి ఆ సైజ్లో చేసుకోండి. మీ ప్లేట్ అనేది కాస్త చిన్నగా ఉంటే డౌ కాస్త చిన్నగా తీసుకొని ఆ విధంగా ప్రెస్ చేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు పిజ్జా సాస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది వీడియో అప్లోడ్ చేశాను కదా ఫ్రెండ్స్, ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కానీ ఐకార్స్లో కానీ ఎండ్ కార్డ్స్ ఎండ్ స్క్రీన్లో కానీ యాడ్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అలాగే పిజ్జా సాస్ మొత్తం అప్లై చేశాక అంతకంటే ముందు పిజ్జా బేస్ ప్రిపేర్ చేశాను కదండి, దానిపై ఫోర్క్తో కాస్త గుచ్చాలి. అలా గుచ్చడం వల్ల పిజ్జా అనేది కాస్త పొంగకుండా ఉంటుంది, ఆ క్లిప్ అనేది మిస్ అయినట్లుగా ఉంది. సో పిజ్జా సాస్ వేశాక ఈ విధంగా నేను ముందుగా తురిమి పెట్టుకున్న చీజ్ కూడా వేస్తున్నాను. చీజ్ వేశాక మనం కావలసిన వెజిటేబుల్స్ కానీ, మనం నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, అలాగే వెజ్తో కావాలంటే వెజిటేబుల్స్ ఏవైనా సరే అన్నీ వేశాక మళ్ళీ చివరగా ఒకసారి చీజ్ మొత్తం అప్లై చేయాలి. చాలా ఈజీ రెసిపీ అండి, పెద్దగా పని ఏముండదు. జస్ట్ మనం డౌ ప్రిపేర్ చేసి ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాలి అంతే. దాని తర్వాత అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. ఒక 15 మినిట్స్లో మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. టోటల్గా 20 to 25 మినిట్స్లో పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి నేను కొన్ని క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ పీసెస్, అలాగే టమాటో పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేశాక ఇది వచ్చేసి మనకి వెజ్ పిజ్జా అవుతుంది. మనకు నాన్ వెజ్ పిజ్జా కావాలి అనుకుంటే మనకి నాన్ వెజ్కి చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మీరు ఇష్టపడేది ఏదైనా సరే దానిపై వేసుకోవచ్చు. నేను వచ్చేసి చికెన్ ఆల్రెడీ కుక్ అయిన చికెన్ తీసుకుంటున్నానండి. ఆల్రెడీ చికెన్ కర్రీ చేశాము, అందులోంచి కొన్ని పీసెస్ వేస్తున్నాను. మీకు కావాలంటే పచ్చి చికెన్ వేస్తే కూడా మనకు బేక్ అవుతుంది. అలాగే నేను కొన్ని ఆలివ్స్ కూడా వేస్తున్నానండి. పిజ్జాలో మెయిన్ అండి ఆలివ్స్, అలాగే ఓరిగానో, ఇవి 2 ఐటమ్స్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పిజ్జా అనేది. చూస్తున్నారు కదండి ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చికెన్ కర్రీ చేశాం కదండి, దాంట్లోంచి కొన్ని పీసెస్ తీసాను బోన్స్ లేకుండా అక్కడక్కడ వేస్తున్నాను. ఈ విధంగా వేశాక దీనిపైన కాస్త ఒరిగానో కూడా వేస్తున్నాను. ఒరిగానో అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వెజ్ పిజ్జాలో చెప్పాను కదండి దగ్గాకు అని ఉంటుంది, దాన్నే కాస్త ఎండబెట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే అదేనండి ఒరిగానో. అలాగే ఇక్కడ వచ్చేసి నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ఒట్టి మిర్చి ఉంటే దానికి అచ్చ పచ్చగా దంచితే మనకు చిల్లీ ఫ్లేక్స్ అనేటివి రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదండి ఒరిగానో వేస్తున్నాను చివరిగా. కాస్త ఇలా చల్లితే చాలండి, మరి ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా చీజ్ చూస్తున్నా కదండి నేను స్టార్టింగ్లో వేసాను, అలాగే చివరిలో కాస్త పైన చీజ్ వేస్తే మన పిజ్జా అనేది బేక్ అవ్వడానికి రెడీ అయిపోయింది. ప్లేట్ని మనం ప్రీహీట్ చేస్తున్నాం కదండి సాల్ట్, దానిపై ఒక స్టాండ్ ఉంచి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పిజ్జా ప్లేట్ని దానిపై ఉంచి దీనిపై మరొక మూత పెట్టి కవర్ చేయాలి. ఇలా మనం ఒక 15 to 20 మినిట్స్ కనుక బేక్ చేసుకుంటే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. నార్మల్గా మనం కేక్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఫుల్గా ఒక పెద్ద గిన్నెలో వేసి దాన్ని ఫుల్ కవర్ చేస్తాం కదండి, ఆ విధంగా కనుక చేసుకుంటే మనకు ఒక 10 మినిట్స్లో మనకు పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ నేను పెంచుపై సాల్ట్ వేసి ఇలా ఓపెన్గా బేక్ చేస్తున్నాను కాబట్టి నాకు 20 to 25 మినిట్స్ పట్టింది. చివరగా మనకి
చూడండి పిజ్జా అనేది రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం ఈ విధంగా ఫోర్క్తో కాస్త కుచ్చి చూస్తే పైన సాఫ్ట్గా కింద కాస్త హార్డ్గా ఉంటే పిజ్జా అనేది రెడీ అయిపోయినట్లే. మరీ కావాలి అనుకుంటే ఒక స్పూన్తో కాస్త పిజ్జాని కాస్త లేపి చూస్తే అడుగు అనేది బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఆ విధంగా కనిపించినా కూడా మన పిజ్జా అనేది రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిజ్జా కట్టర్తో ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.